गुड मॉर्निंग स्टूडेंट्स, ఈరోజు మనం సెకండ్ ఇయర్ సిఎస్ 3 కోర్స్ ఎగ్జామ్ని లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుంటున్నాం. లెటర్ రైటింగ్ ఈ లెటర్ రైటింగ్ లో ఇది వేళ పర్సనల్ లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుంటాం. పర్సనల్ లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుంటాం. అయితే ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చేసామంటే అఫీషియల్ లెటర్ దాన్నే ఫార్ములా లెటర్ అంటాం. దాన్ని అఫీషియల్ లెటర్స్ గురించి అఫీషియల్ లెటర్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, అది పార్ట్స్ ఆఫ్ ది లెటర్స్లో ఎన్ని లెటర్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ అన్ని ఎలా రాయాలి అనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే ప్రీవియస్ క్లాస్లో మీకు ఏం చెప్పాం అంటే అఫీషియల్ లెటర్స్ గురించి చెప్పాం. అఫీషియల్ లెటర్ అంటే ఫార్ములా లెటర్. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫార్ములా లెటర్ గురించి చెప్తున్నాను. ఇన్ఫార్ములా లెటర్ అంటే ఏంటి, పర్సనల్ లెటర్. ఇన్ఫార్ములా లెటర్ అంటే ఏంటి, పర్సనల్ లెటర్ అన్నమాట. ఇన్ఫార్ములా లెటర్ రైటింగ్, లెటర్ రైటింగ్ ఇన్ఫార్ములా, ఇన్ఫార్ములా లెటర్ రైటింగ్. ఇన్ఫార్ములా లెటర్ రైటింగ్ ఎవరికి రాస్తాం, ఇన్ఫార్ములా లెటర్ రైటింగ్ అంటే దట్ పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళకి మనం పర్సనల్ లెటర్స్ రాస్తాం, దాన్ని ఇన్ఫార్ములా లెటర్స్ అంటాం. ఈ ఇన్ఫార్ములా లెటర్స్లో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ లెటర్ ఇచ్చాను చూడండి, ఎగ్జాంపుల్ ఏ విధంగా రాయాలో ఏంటనేది ఒక చార్ట్ చూడండి. ఫస్ట్ ఏంటండి చూడండి, లెటర్ టు యువర్ ఫాదర్ ఆస్కింగ్ హిమ్ టు సెండ్ యువర్ మనీ ఫర్ పేయింగ్ యువర్ ఎగ్జామినేషన్ ఫీ. అంటే లెటర్ ఫాదర్కి రాస్తుంది, ఒక అమ్మాయి ఫాదర్కి రాస్తుంది. ఏమని రాస్తుంది ఫాదర్కి, మనీ పంపించమని, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, మనీ పంపించమని లెటర్ రాస్తుంది. ఈ లెటర్ని ఏమంటారంటే, దీన్ని ఏమంటారంటే ఇన్ఫార్మల్ లెటర్ అంటారు. అదే అఫీషియల్ పర్సనల్ లెటర్ అంటారు. పర్సనల్ లెటర్ అనొచ్చు, లేదంటే ఇన్ఫార్మల్ లెటర్ అని అనొచ్చు. చూడండి ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, హెడ్ ఆఫ్ ది ఏం చేయాలంటే రైటర్స్ అడ్రస్ రాయాలి. రైటర్స్ అడ్రస్ హెడ్ ఆఫ్ లేక హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్, రైటర్ అడ్రస్ లేక హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ రాయాలి. ఫస్ట్ రాసిన చూడండి, హార్బర్ స్ట్రీట్ కాకినాడ రామగుండ్ర పుల్ స్టాప్ ఉంటుంది, పుల్ స్టాప్ ఉంటుంది. తర్వాత చూస్తే డేట్ 19 జూలై 2021 అమ్మ రాస్తుంది. అంటే ముందు ఏం చేయాలి, రైటర్స్ అడ్రస్ రాయాలి, తర్వాత కింద డేట్ వేయాలి. రైటర్స్ అడ్రస్ ఉండాలి, కింద డేట్ ఉండాలి. తర్వాత చూడండి ఇక్కడ లెటర్ కిందకి లెటర్లో ఏమిస్తున్నారు చూడండి, మై డియర్ ఫాదర్, మై డియర్ ఫాదర్ అని ఏంటంటే సాల్టేషన్. మై డియర్ ఫాదర్ అనేది సాల్టేషన్. అంటే మనకి సెవెన్ పార్ట్స్ ఉన్నాయి కనుక, లెటర్లో మనకి సెవెన్ పార్ట్స్ ఉన్నాయి కనుక, రెండు ఇక్కడికి అయినది హార్బర్ స్ట్రీట్ కాకినాడ రైటర్స్ అడ్రస్ డేట్ రెండు, ఇక్కడ సెకండ్ డేట్ వేసాం. ఇది సెకండ్. థర్డ్ ఏంటి మై డియర్ ఫాదర్. మై డియర్ ఫాదర్ అంటే ఏంటంటే ఇది సాల్టేషన్. మై డియర్ ఫాదర్ అనేది సాల్టేషన్. ఈ సాల్టేషన్లో ఏమి ఉపయోగించాలని చెప్పు, డియర్ ఫాదర్ అనకూడదు, ఏమనాలి మై డియర్ ఫాదర్ అని చెప్పు. ఏమకూడదు, మై డియర్ ఫాదర్ అని సంబోధించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ చీర్. అమ్మాయి రాస్తున్న ఫాదర్కి ఈ లెటర్ కనుగొన్నప్పుడు, ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ, ఈ లెటర్ మీరు పొందినప్పుడు, మీ దగ్గర మీరు నా దగ్గర నుంచి వచ్చిన లెటర్ మీరు తీసుకున్నప్పుడు మీరు సంతోషంగా ఉన్నారో అని నేను తెలుసుకున్నాను అని చెప్తున్నాను. అంటే ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ చీర్, ఫైండ్స్ ఇన్ చీర్ అండ్ గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ అంటే మీరు కూడా సంతోషంగాను లేకపోతే మంచి ఆరోగ్యంగా ఉన్నారని నేను భావిస్తున్నాను అని చెప్పారు. అంటే ఫాదర్స్కి రాసేటప్పుడు ఈ విధంగా ఫాదర్స్ కానీ మదర్స్ కానీ ఎవరికి రాసినా పర్సనల్ లెటర్ రాసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ, ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ చీర్ అండ్ గుడ్ హెల్త్. అండ్ గుడ్ హెల్త్ మీరు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారని అనుకుంటున్నాను, సంతోషంగాను ఆరోగ్యంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ద కమింగ్ ఎగ్జామినేషన్
ఫర్ ద లాస్ట్ 3 మంత్స్ ఆ అమ్మాయి ఏం రాస్తుందంటే ఏం రాస్తుందంటే ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ నేను ప్రిపేర్ అవుతున్నాను దేనికోసం వెల్ ఫర్ ద కమింగ్ ఎగ్జామినేషన్స్ నేను రాబోయే ఎగ్జామ్స్ కోసం నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను ఎప్పుడు ఇంటే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంది అని అంటే ఫర్ ద లాస్ట్ 3 మంత్స్ పోయిన 3 నెలల నుంచి కూడా లాస్ట్ 3 మంత్స్ కూడా ఏం చేస్తుందంటే ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఏం చేస్తుందంటే బాగా ప్రిపేర్ అవుతున్నాను మంచిగా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పమన్నమాట అంటే లెటర్ రాసేటప్పుడు ముందే రాసిందని మీరు ఎలా ఉన్నారు ఏంటి అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అని చెప్పింది తర్వాత ఏంటంటే ఈమెకి ఏం కావాలి మీకు ఏంటి ఏం కావాలో లేకపోతే తర్వాత ఈ అమ్మాయి చదువు ఎలా చదువుతుందో అనేది తెలియజేస్తుంది చూడండి ఇక్కడ అంటే అమ్మాయి అని అబ్బాయినా ఎవరైనా ఎవరైనా కాదు ఎవరైనా ఇదే ఫాదర్కి లెటర్ రాసేటప్పుడు ఈ టైప్ లోనే రాయాలి చూడండి ఇక్కడ అండ్ ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ద కమింగ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద లాస్ట్ 3 మంత్స్ ఫర్ లాస్ట్ 3 మంత్స్ నేను లాస్ట్ 3 మంత్స్ నుంచి నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్స్కి రాబోయే ఎగ్జామ్స్కి అని చెప్తుందన్నమాట ఐ వేకప్ అట్ 4 o'clock ఇన్ ద మార్నింగ్ ఈ అమ్మాయి ఎప్పుడు లేచి ఈ అమ్మాయి చదువుతుంది అని అంటే ఏంటంటే ఐ వేకప్ అట్ 4 o'clock ఇన్ ద మార్నింగ్ 4 గంటలకు లేచి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే బాగా చదువుకుంటున్నాడు అమ్మాయి అమ్మాయి బాగా చదువుతుంది ఎందుకంటే ఈ లెటర్లో రాయకుండా పేరెంట్స్ ఈ అమ్మాయి ఏ విధంగా ఉంది ఏ విధంగా చదువుతుంది అని తెలియడానికి అయితే ఈ అమ్మాయి వేరే చోట ఉంది లెటర్ రాస్తుంది కనుక ఆ లెటర్ అమ్మాయి ఏమేమి చేస్తుంది ఆ అమ్మాయికి ఉన్న యాక్టివిటీస్ ఏంటి అనేది పేరెంట్స్ తెలియడానికి ఉద్దేశించి రాసింది అనమాట దాన్ని చూడండి ఇక్కడ ఐ వేకప్ అట్ 4 o'clock ఇన్ ద మార్నింగ్ నేను 4 గంటలకు లేచి 4 o'clock లేచి ఏం చేస్తానంటే చదువుతాను చదివి అండ్ స్టడీ అప్ టు 8 o'clock విత్ కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్ అంటే నేను ఏం చేస్తానంటే 4 గంటలు లేస్తాను ఫాదర్ నాలుగు నాన్నగారు చెప్తున్నాను 4 గంటలు లేస్తాను 4 గంటలు లేచి ఏం చేస్తున్నాను నేను 4 గంటలు లేచి కాన్సన్ట్రేషన్తోను కాన్సన్ట్రేషన్తోను 8 గంటల వరకు చదువుతుంది 4 గంటలు లేచి 8 గంటల వరకు చదువుతుంది అదైనా ఎలా చదువుతుంది అంటే అటెన్షన్తోను కాన్సన్ట్రేషన్ శ్రద్ధ కలిగి అటెన్షన్తోను తర్వాత కాన్సన్ట్రేషన్తోను నేను చదువుతున్నాను అని ఏం చేస్తుందంటే ఫాదర్కి లెటర్ రాస్తాను కాన్సన్ట్రేషన్తో చదువుతున్నాను అని లెటర్ రాస్తున్నాను ఫాదర్ అయితే తర్వాత ఏం చెప్తుంది ఇక్కడ అవర్ ఎగ్జామినేషన్స్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఏంటంటే మంత్ ఆఫ్ మార్చ్ ఆ ఎగ్జామినేషన్స్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ మార్చిలో ఎగ్జామ్స్ మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంది కనుక ఐ హ్యావ్ టు పే ఫీ బిఫోర్ ద సెవెంత్ ఆఫ్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ దట్ ఈజ్ ఫరెన్ చెప్తున్నాను చూడండి ఇక్కడ అంటే అవర్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ నాకు మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతాయి ఐ హోప్ టు పే ద ఫీ బిఫోర్ ద సెవెంత్ మంత్ ఆఫ్ నెక్స్ట్ మంత్ సెవెంత్ ఆఫ్ నెక్స్ట్ మంత్ దట్ ఈస్ ద ఫిబ్రవరి అని ఏం చెప్తుందంటే నాకు మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతాయి కనుక నేనేం చేయాలంటే నేను ముందుగానే ఫీజు కట్టాలి అంటే నెక్స్ట్ మంత్ ముందుగానే ఫీజు కట్టాలి నెక్స్ట్ మంత్ ఫీజు కట్టాలంటే ఏం చేయాలి ఫీజు కట్టాలంటే ఫిబ్రవరిలో నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలి అని చెప్పాను చూడండి అదే అంటే విల్ బి హ్యాండింగ్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఐ హావ్ టు పే ద ఫీ బిఫోర్ ద సెవెంత్ ఆఫ్ నెక్స్ట్ మంత్ దట్ ఈస్ ఫిబ్రవరి ఫిబ్రవరి కల్లా ఏం చేయాలి నేను ఫిబ్రవరి కల్లా నేను ఫీజు కట్టాలి ఫీజు కంపల్సరీగా కట్టాలి ఫిబ్రవరి కల్లా అని చెప్పి కైండ్లీ సెండ్ మీ 1000 రూపీస్ బై మనీ ఆర్డర్
తెలియదు. ఆమె ఏం చెప్తుందంటే, ఏం చెప్తుందంటే, మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ నాకు టెన్త్ కల్లా, నాకు ఏం చేయాలి నెక్స్ట్ మంత్ కల్లా నాకు ఫీజు కట్టాలి, మార్చి ఎగ్జామ్స్ ఫీజు కట్టాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరేం చేయాలంటే వెయ్యి రూపాయలు మనీ ఆర్డర్ పంపండి ముందు ఇయర్లీగా, నాకు 1000 రూపాయలు పంపండి ఇయర్లీగా. పంపితే నేను ఏం చేస్తాను, ఫీజు ఫీజు కట్టేస్తాను, నేను ఏం చేస్తాను ఫీజు కడతాను అని చెప్తున్నాను. అంటే ఇయర్లీ ముందుగానే నాకు ఫీజు కట్టేయవలసి ఉంది, కాబట్టి తొందరగా నాకు ఏం చేయాలంటే పంపించండి. అంటే యాజ్ యూజువల్ ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ మరలా ఇంకేం చెప్తుందంటే, నేను మంచి మార్క్స్ నేను తెచ్చుకున్నాను, గుడ్ మార్క్స్ మంచి మార్క్స్ని నేను సబ్జెక్ట్లో తెచ్చుకుంటున్నాను. ఐ కీప్ ఎక్సలెంట్ హెల్త్ ఫర్ ఐ హ్యావ్ బీన్ టేకింగ్ ఎక్సర్సైజ్. అంటే మంచి ఎక్సర్సైజ్ కోసం, అంటే ఆరోగ్యం బాగా ఉండటం కోసం, ఆరోగ్యం నేను మంచిగా ఉంచుకోవడం కోసం ఏం చేస్తున్నానంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని చెప్తున్నాను. ఐ టేకింగ్ ఎక్సర్సైజ్ ప్లీజ్ కన్వే మై రికార్డ్స్ టు మై మమ్మీ, కన్వే మై రికార్డ్స్ టు మమ్మీ. నా రికార్డ్స్ అంటే నాకు నా వందనములు, అంటే నా యొక్క విషయాలన్నీ కూడా మా అమ్మకి తెలియచేయండి, కన్వే తెలియచేయండి వందనాలన్నీ కూడా. అంటే నాకున్న విషయాలన్నీ కూడా లేకపోతే నా కృతజ్ఞతలు, నా కృతజ్ఞతలు మా అమ్మకి తెలియచేయి, కన్వే మై రికార్డ్స్ నా కృతజ్ఞతలన్నీ కూడా మమ్మీకి తెలియచేయి అని చెప్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంది. సబ్స్క్రిప్షన్ ఏంటి, యువర్స్ లవింగ్ డాటర్. అదే బాయ్ రాశాడు అనుకోండి, ఫాదర్కి బాయ్ రాశాడు అనుకోండి, అప్పుడు యువర్స్ లవింగ్ సన్ అంటాడు. యువర్స్ లవింగ్ డాటర్ అంటే అమ్మాయి రాసింది కనుక లెటర్. ఏమన్నారు ఇక్కడ, ఇక్కడ ఏముంది సబ్స్క్రిప్షన్, యువర్ లవింగ్ డాటర్. అదే బాయ్ రాశాడు అనుకోండి ఫాదర్కి, ఫాదర్ రాస్తే యువర్ లవింగ్ సన్ అన్నాడు. ఎవరు లవింగ్ సార్ ఏమంటారు, ఇక్కడ సిగ్నేచర్, సిగ్నేచర్ ఇక్కడ చివర సిగ్నేచర్ ఉండాలన్నమాట. ఇవి ఇది 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 ఇన్ఫార్మల్ లెటర్, ఇది ఇన్ఫార్మల్ లెటర్. ఈ ఇన్ఫార్మల్ లెటర్ ఏం చేయాలంటే, అంటే మనకి ఉన్న 7 పార్ట్స్ని మనం లెటర్లో యూజ్ చేయాలి. అది ఫార్ములా లెటర్ కావచ్చు, ఇన్ఫార్మల్ లెటర్ కావచ్చు. మనం ఏం చేయాలంటే మనకున్న పార్ట్స్ అన్నింటిని కూడా, అంటే 7 పార్ట్స్ లెటర్ యాజ్ 7 పార్ట్స్, ఆ 7 పార్ట్స్ కూడా మనం ఏం చేయాలంటే లెటర్లో యూజ్ చేయాలి. అయితే ఇన్ఫార్మల్ లెటర్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అయితే ఇన్ఫార్మల్ లెటర్ అనేది, ఇన్ఫార్మల్ లెటర్ అనేది మీకు నచ్చినట్లుగా రాసుకోవచ్చు, దానికి దేర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నువ్వు ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ అదే ఫార్ములా లెటర్ అయితే ఇంత ముందు చెప్పినట్లుగా మీరు ఏం చేయాలంటే చాలా క్లియర్గా రాయాలి, ఎలిజిబుల్గా రాయాలి, స్పష్టంగా రాయాలి, అంతేకాకుండా షార్ట్గా అర్థమయ్యేటట్లుగా రాయవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క పర్సనల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ అంటే, ఇన్ఫార్మల్ లెటర్ అంటే పర్సనల్ లెటర్కి వచ్చేటప్పుడు, ఈ పర్సనల్ లెటర్కి వచ్చేటప్పటికి అది ఏముంది, ఏ విధంగానైనా సరే నువ్వు రాసుకోవచ్చు. కానీ రాసింది ఏం చేయాలంటే, రాసింది నువ్వు అర్థం చేసుకునేటట్లుగా ఉండాలి కదా, ఎదటి వాళ్ళు అర్థం చేసుకునేటట్లుగా, వాళ్ళు చదువుకుని అర్థమయ్యేటట్లుగా నువ్వు క్లియర్గా రాయవలసి ఉంటుంది. ఇది ఇది ఏంటంటే లెటర్ టు యువర్ ఫాదర్, ఫాదర్కి రాసినటువంటి లెటర్. ఎందుకు రాసింది లెటర్ అని అంటే, ఎందుకు రాసింది లెటర్ అంటే, ఎందుకు రాసింది అంటే ఎగ్జామ్ ఫీజు వస్తుంది కనుక ఆ ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఆ ఎగ్జామ్ ఫీజుని ఏం చేయాలి కట్టాలి, కాబట్టి నాకు 1000 రూపీస్ ముందుగానే పంపించండి, ఏంటంటే నెక్స్ట్ మంత్లో నేను లెటర్ కట్టాలి అంటే రాసేది ఏంటంటే, నీకు నీ ఐడియాస్ని బట్టి నువ్వు లెటర్ ఎలాగైనా రాసుకోవచ్చు. ఈ విధంగానే కాదు, ఇది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్, ఈ లెటర్ అనేది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఉదాహరణగా మీకు చూపిస్తున్నది అనమాట ఈ లెటర్. అంటే ఇన్ఫార్మల్ లెటర్ అంటే పర్సనల్ లెటర్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఇన్ఫార్మల్ లెటర్, లెటర్ రైటింగ్లో ఇన్ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ ఏ విధంగా ఉంటుంది అని తెలియజేయడానికి అనమాట. అంటే నీకు నచ్చినట్టుగా నీకు 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 ఏ విధంగా అయితే నువ్వు ఏ స్టైల్లో రాయాలనుకుంటున్నావో రాసుకోవచ్చు. కాకపోతే రాసే విధానం ఏం రాసినప్పుడు ఏముండాలంటే, మనకి మనకి ఏముండాలంటే 7 పార్ట్స్ ఉండాలి,
డెఫినెట్ గా 7% 7% అంటే 6 పాయింట్స్ 7 పాయింట్స్ ఉంటుంది లాస్ట్ లో ఏంటంటే ఎన్వలప్ అడ్రస్ అంది ఎన్వలప్ అడ్రస్ అంది ఎన్వలప్ లో రాయవచ్చు ఎన్వలప్ లో రాయవచ్చు ఇదన్న ఇది ఇది ఇన్ఫార్మల లెటర్ ఇన్ఫార్మల లెటర్ ఈ లెటర్ కొ మీరు చూసుకుని ఒకసారి మీరు రాసుకుని ఏ విధంగా రాశారు ఏ విధంగా చెప్పారు అనేది మీకు తెలుస్తుంది అన్నమాట ఈ విధంగా చెప్పారు తర్వాత చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఇందాక లెటర్ టు ఏ ఫాదర్ ఇప్పుడు ఏంటంటే లెటర్ టు యువర్ బ్రదర్ లెటర్ టు యంగర్ బ్రదర్ అడ్వైజ్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్పోర్ట్స్ గేమ్స్ లో ఇంట్రెస్ట్ తీసుకోమని ఇంట్రెస్ట్ గా ఇంట్రెస్ట్ చూపమని ఏం చేస్తున్నట్టు అమ్మాయి లెటర్ రాసిందన్నమాట చూడండి ఇక్కడ మై డియర్ మోహన్ మై డియర్ మోహన్ సాల్టేస్ నేమ్ డేట్ చూసిన ఇక్కడ సెకండ్ లైన్ అశోక్ నాగర్ ఏలు డేట్ అంటే హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ ఆర్ రైటర్ అడ్రస్ డేట్ తర్వాత సాల్టేస్ నేమ్ చెప్పింది ఇక్కడ మై డియర్ మోహన్ మై డియర్ అనేది పేరు రాయాలి యంగ్స్టర్స్ అయితే ఏం చేయాలి మై డియర్ అని పెట్టి నేమ్ రాయాలి అదే చేసింది ఇక్కడ మై డియర్ మోహన్ ఐ ఆమ్ గ్లాడ్ టు నో దట్ యు హావ్ బీన్ స్టడీయింగ్ వెల్ అంటే నువ్వు బాగా చదువుతున్నావని నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐ గ్లాడ్ ఆనందంగా ఉంది టు నో దట్ యు హావ్ బీన్ స్టడీయింగ్ వెల్ బాగా చదువుతావని నాకు చాలా సంతోషంగా ఉందని బాగా చదువుకుంటావని అని చెప్తున్నాడు చెల్లి రాస్తున్నాను అనమాట బ్రదర్ అండ్ ఐ ఆమ్ షూర్ You will come out of the examination with 5 colors. Assure you will come out of the examinations. And then you exams rasa, manchiga rasa exams, exams runchi, exams complete cheskunna. Barasa, okay. Yeah. And 12 colors. But I advise you not to study at the risk of your health. అంటే అది అంతే కాకుండా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే నువ్వేంటంటే ఇంకొక విషయం అంటే నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసి వాటి నుండి బయటకు వచ్చావు రావాలి మంచిగా రాసి నువ్వు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోవాలి అంతేకాకుండా ఇంకేం చెప్తున్నానంటే అడ్వైజ్ యూ టు నాట్ స్టడీ అట్ ద రిస్క్ ఆఫ్ యువర్ హెల్త్ అంటే రిస్క్తో కూడుకున్నటువంటి స్టడీ చేయకు ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం చెడిపోతుంది ఆరోగ్యం ఏమవుతుంది చెడిపోతుంది ఆరోగ్యం అందుకని నువ్వేం చేయకూడదు నువ్వు దాని మీద రిస్క్ పెట్టకు అని చెప్తుంది అదే చెప్తుంది ఐ అడ్వైజ్ యూ నాట్ టు స్టడీ యాట్ ద రిస్క్ ఆఫ్ యువర్ హెల్దీ పెయిన్ స్టడీ మీద ఆరోగ్యం సరిగ్గా లేకపోతే జాగ్రత్త ఎందుకంటే ఎక్కువగా నీ ఆరోగ్యం చూసుకోవాలి అంతేకాకుండా ఏం చేయాలంటే దాన్ని ఆర్ట్ స్టడీ ఆర్ట్ వర్క్ చేయకు అందుకని యు నాట్ స్టడీ రిస్క్తో కూడినటువంటి స్టడీ చేయకు ఆరోగ్యం చూసుకునే ముందు ఆరోగ్యం చూసుకుంటే దానికి బాగుంటుంది రిస్క్తో కూడుకున్నటువంటి స్టడీ వద్దు అని చెప్తుంది అనమాట అంటే ఈ టైప్లో రాయాలి మోడలింగ్ ఇది కూడా ఎగ్జాంపులే ఇంకేం చెప్తుంది చూడండి రిస్క్ ఆఫ్ ది హెల్త్ టు పే ప్రాపర్ అటెన్షన్ టు యువర్ హెల్త్ యువర్ హెల్త్ పే ప్రాపర్ అటెన్షన్ టు యువర్ హెల్త్ అంటే నీ ఆరోగ్యం మీద నువ్వు జాగ్రత్తగా అటెన్షన్ కలిగి ఉండాలి అటెన్షన్ కలిగి ఉండాలి ఆరోగ్యం మీద కలిగి ఉంటే మంచిది ఆరోగ్యం చదువు కంటే ముఖ్యం ఆరోగ్యం చదువు కూడా ముఖ్యమే దాంతోపాటుగా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారు అటెన్షన్ యువర్ హెల్త్ విచ్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ అది హెల్త్ అనేది ఎంత ఆరోగ్యంగా ఆరోగ్యం చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం అందుకని ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోవాలి నీ ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకో అని అంటారు గ్రేట్ ఇంపార్టెన్స్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అందుకని ఆరోగ్యం బాగుండాలంటే నువ్వేం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి నువ్వేం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఆరోగ్యం సరిగ్గా లేకుండా నువ్వు స్టడీ మీద రిస్క్ తీసుకుని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెల్లి ఏం చేస్తుందంటే బ్రదర్కి ఏం చేస్తుందంటే అడ్వైజ్ ఇస్తుంది అడ్వైజ్ ఇస్తుంది విచ్ ఈజ్ గుడ్ ఫర్ అండ్ విచ్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్
తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కీప్ యు ఇన్ గుడ్ హెల్త్ అని ఏం చెప్తుందంటే ఇంకా కమిటీకి ఇంకా అడ్వైస్ ఏం ఇస్తుందంటే అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కీప్ యు ఇన్ గుడ్ హెల్త్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో నువ్వు పాల్గొన్నట్లయితే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది నీ ఆరోగ్యం బాగుంటుంది అందులోనే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కీప్ యు ఇన్ గుడ్ హెల్త్ కీప్ యు ఇన్ గుడ్ హెల్త్ నీ ఆరోగ్యం బాగుండాలంటే ఏ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి నువ్వు ఏం చేయాలంటే స్పోర్ట్స్లోను గేమ్స్లోను నువ్వు పార్టిసిపేట్ చేయాలి పాల్గొనాలి అని చెప్తున్నానంట దేర్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ ఏ గుడ్ బాడీ అంటే బాడీ మెయింటైన్ చేయటంలో అంటే ఆరోగ్యం ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయటంలో ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవటంలో ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయటంలో అదేంటంటే వెరీ యూజ్ఫుల్గా ఉంటుంది ఏది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ యూజ్ఫుల్గా ఉంటుంది ఆరోగ్యం ఏ బాగుండాలంటే ఏం చేయాలంటే గేమ్స్లోను స్పోర్ట్స్లో నువ్వు పాల్గొనాలి అది చాలా ఉపయోగం యూజ్ఫుల్ హెల్త్కి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు ఏ గుడ్ హెల్త్ దే ఆర్ వెరీ యూజ్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ ఏ గుడ్ బాడీ అండ్ ఏ సౌండ్ మైండ్ ఏ సౌండ్ మైండ్ మైండ్ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలంటే బాగా ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే ఆటలు అనేవి చాలా ముఖ్యమైనవి ఆటలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఆటలు అనేవి ముఖ్యమైనవి అని చెప్తున్నాను ఏ ఐ విల్ పే యూ ఇఫ్ యు సటిస్ఫైడ్ ఎన్ అవర్ ఆర్ టు ఎవ్రీ డే ఫర్ గేమ్స్ అందుకే నేను ఏంటంటే నువ్వు అటెక్షన్ ఫీల్ చేయలేదు రెండు కానీ రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ అంటే వన్ అవర్ అట్లీస్ట్ ఎన్ అవర్ వన్ అవర్ ఒక గంట అనే సరే నువ్వేం చేయాలంటే నువ్వు ఏం చేయాలంటే స్పోర్ట్స్కి నువ్వు టైం కేటాయించాలి స్పోర్ట్స్కి టైం కేటాయించాలి అని చెప్తున్నాను అక్కడ ఏంటంటే ఎవర్స్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఏం ఇచ్చారంటే ఎవర్స్ లవింగ్ బ్రదర్ ఎవర్స్ లవింగ్ బ్రదర్ ఎవర్స్ లవింగ్ బ్రదర్ ఇక్కడ ఏం చేయాలి ఎవర్స్ నోస్ లవింగ్ బ్రదర్ ఎవర్స్ లవింగ్ బ్రదర్ ఎవర్స్ లవింగ్ బ్రదర్ సిమర్ ఏంటది ఎవర్స్ లవింగ్ బ్రదర్ అంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనమాట తర్వాత ఏంటి లాస్ట్లో సిగ్నేచర్ లాస్ట్లో సిగ్నేచర్ ఇది అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఫస్ట్ మీకు ఏం లెటర్ ఇచ్చాము లెటర్ చెప్పాను ఫాదర్కి లెటర్ ఎలా రాయాలి తర్వాత ఈ యంగర్స్ బ్రదర్కి లెటర్ ఎలా రాయాలి అనే దాని గురించి ఉంచండి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బాడీ ఆఫ్ ది లెటర్లో చూసుకున్నట్లయితే మీరు బాడీ ఆఫ్ ది లెటర్ ఇక్కడ రెండు పారాస్ కింద డివైడ్ చేస్తారు అంటే బాడీ ఆఫ్ ది లెటర్ టూ ఆర్ మోర్ పారాగ్రాఫ్స్ డివైడెడ్ ఇంటూ టూ ఆర్ మోర్ పారాగ్రాఫ్స్ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ పారాగ్రాఫ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు లెటర్ రైటింగ్ అంటే మెయిన్లీ బాడీ ఆఫ్ ది లెటర్ అందుకని ఇక్కడ ఏంటంటే ఇక్కడ టూ పార్ట్స్ కింద అంటే టూ పారాగ్రాఫ్స్ కింద ఇప్పించాం చచ్చండి ఐ ఆమ్ గ్లాడ్ టు యు నో దట్ యు హ్యావ్ బీన్ స్టడీయింగ్ వెల్ ఐ ఆమ్ షూర్ యు విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విత్ ఫ్లైయింగ్ కలర్స్ అండ్ బట్ ఐ అడ్వైజ్ యు నాట్ టు స్టడీ అట్ ద రైజ్ ఆఫ్ యువర్ హెల్త్ పే అండ్ ప్రాపర్ అటెన్షన్ టు యువర్ హెల్త్ which is of great importance exercise is good for your health ikkada oka para teesukondi ikkada oka para teesukondi edi ekkada varaku good for health varaku oka para teesukondi tarvata next para teesukondi ante manam letter raasetappudu body of the letter lo rendu gaani antakante ekkuvaga manam em chupinchalante paragraph ni chupinchali paras ni chupinchali అది అది లెటర్ యొక్క రూల్ అది లెటర్ యొక్క రూల్ చూడండి ఇక్కడ రెండోది ఏంటంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కీప్ యువర్ ఇన్ గుడ్ హెల్త్ దే ఆర్ వెరీ యూజ్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ ఏ గుడ్ బాడీ అండ్ ఏ సౌండ్ మైండ్ గుడ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ అండ్ ఇఫ్ ఇట్ విల్ బి పే యూ ఇఫ్ యూ సటిస్ఫైడ్ ఎన్ అవర్ ఆర్ టూ ఎవ్రీ డే ఫర్ గేమ్స్ ఎవ్రీడే ఫర్ గేమ్స్ అంటే ఇక్కడ ఎక్కడి నుంచి స్పోర్ట్స్ కాడి నుంచి స్టార్ట్ చేసి ఫర్ గేమ్స్ వరకు ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాం గేమ్స్ వరకు ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాం గేమ్స్ వరకు
అంటే టూ పేరాస్ ఇక్కడ మనం చూపించాం. టూ పేరాస్ లాస్ట్ సబ్స్క్రిప్షన్ యువర్స్ లవింగ్ బ్రదర్, యువర్స్ లవింగ్ బ్రదర్. ఇదేంటంటే ఇక్కడ సిగ్నేచర్, అక్కడ ఏముంటుంది, అక్కడ సిగ్నేచర్ ఉంటుంది. అక్కడ యువర్ లవింగ్ బ్రదర్, యువర్ లవింగ్ బ్రదర్, యువర్ లవింగ్ బ్రదర్ సిగ్నేచర్. ఇది ఇదేంటంటే ఇది సెకండ్ మోడల్ అనమాట. అంటే యంగ్ స్టూడెంట్స్ రాసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మై డియర్ మోహన్, లేదా అక్కడ ఏ పేరు అయితే ఆ పేరు మెన్షన్ చేయాలి డెఫినెట్ గా. ఇది ఏంటంటే ఎడ్ ఆఫ్ ది లెటర్, లేకపోతే రైటర్స్ అడ్రస్ రాయాలి, డేట్ వేయాలి, సాల్యుటేషన్ రాయాలి. అంటే ఇందాక మీకు ముందు ఎగ్జాంపుల్స్ లో ఫాదర్ రాసే మై డియర్ ఫాదర్, సాల్యుటేషన్ ఏమో చెప్పుకోవాల్సి వచ్చింది మీకు మై డియర్ ఫాదర్. కానీ ఇక్కడ యంగర్స్ రాసేటప్పుడు మై డియర్ మోహన్, మై డియర్ మోహన్, అంటే మై డియర్ యూజ్ చేయిన తర్వాత మోహన్ కూడా యూజ్ చేయవలసి వస్తుంది. అంటే రెండోది బాడీ ఆఫ్ ది లెటర్ వచ్చేటప్పటికి టూ పార్ట్స్ కింద, అంటే రెండు భాగాల కింద, అంటే రెండు పారాస్ కింద మనం డివైడ్ చేయవచ్చు. రెండు పారాస్ కింద డివైడ్ చేసి రాయాలి, ఒకే పారాలో రాయకూడదు లెటర్ రైటింగ్. ఎందుకంటే రెండు పారాస్ కింద రాయాలి. ఓకే, తర్వాత ఏంటంటే సబ్స్క్రిప్షన్ రాయాలి. అంటే మనం ఈ లెటర్ రైటింగ్ ఇన్ఫార్మ్లో లెటర్ ఏ విధంగానే రాయొచ్చు, కానీ రూల్స్ మాత్రం మనం అవాయిడ్ చేయాలి. రూల్స్ డెఫినెట్గా రూల్స్ని పాటించాలి, అంటే పంక్చుయేషన్స్ యూజ్ చేయాలి, రూల్స్ యూజ్ చేయాలి, లెటర్ రైటింగ్లో ఉన్న రూల్స్ని పాటించాలి మనం. అందుకని ఇక్కడ ఏంటంటే ఇక్కడ పారాస్ కింద రాయవలసి ఉంటుంది, హెడ్డింగ్స్ పెట్టవలసి ఉంటుంది, అలాగే అంటే హెడ్డింగ్ అంటే రైటర్స్ అడ్రస్, సాల్యుటేషన్, సబ్స్క్రిప్షన్, ఇవన్నీ కూడా రూల్స్లో ఉన్నటువంటివి. ఇవన్నీ డెఫినెట్గా రాయవలసిందే. లెటర్ ఏది రాసినా సరే డెఫినెట్గా అంది ఎన్వల్ అడ్రస్ అంది ఎన్వలప్ దగ్గర ఎన్వలప్ ఎన్వలప్ మీద అడ్రస్ రాయాలి, రైటర్స్ అడ్రస్, ఇవన్నీ కూడా కామన్గా ఉన్నటువంటివి ఇవన్నీ కూడా. అందుకనే ఏంటంటే లెటర్ రైటింగ్స్లో ఈ సెవెన్ పార్ట్స్ చాలా మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సెవెన్ పార్ట్స్ని మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుని రాస్తే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్కులు పడతాయి. తర్వాత మీకు నెక్స్ట్ రేపు తర్వాత బిజినెస్ లెటర్స్ గురించి కూడా చెప్పారు. బిజినెస్ లెటర్స్ అంటే ఎలా ఉంటారు, ఆ బిజినెస్ లెటర్స్ మీద కూడా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బిజినెస్ లెటర్లో ఎలా ఉంది ఏంటనేది కూడా రేపు క్లాస్లో మీకు వివరంగా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.